గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పరివర్తన యోగాల గురించి తెలుసుకుందాం. ఓకే, సో పరివర్తన యోగాల్లో బేసికల్లీ రెండు రకాలుగా ఉన్నాయి. మొదటిది రాష్ట్రాధిపతి పరివర్తన యోగం. అంటే ఈ 12 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ప్రతి రాశికి ఒక రాష్ట్రాధిపతి ఉన్నాడు. ఓకే, సో ఏ గ్రహమైనా కానీ తన సొంత ఇంట్లో అంటే సొంత గృహంలో సొంత రాశిలో ఉన్నప్పుడు ఆ గ్రహం అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, మంచి ఫలితాలు ఇస్తుంది. ఓకే, అయితే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మేషలగ్నం అనుకుందాం ఏదన్నా జాతకుడిది. సో మేషలగ్నానికి చతుర్థాధిపతి వచ్చేసి చంద్రుడు. ఓకే, పంచమాధిపతి వచ్చేసి రవి. సో చంద్రుడు రవి ఇంట్లో ఉండి రవి చంద్రుడి ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ. అంటే గృహ మార్పిడి, అంటే ఓన్ హౌస్ ఏదైతే ఉందో ఎక్స్చేంజ్ చేసుకునే అన్నట్టు. సో పరివర్తన రాష్ట్రాధిపతి పరివర్తన యోగం అంటే బేసికల్లీ గృహ మార్పిడి, అంటే ఓన్ హౌస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాయి. సో దానివల్ల యోగము అనేది కలుగుతుంది. ఈ యోగం రాష్ట్రాది ఏది పరివర్తన యోగం అని కలుగుతుంది. ఓకే, సో అయితే ఇందులో 1, 2, 4, 5, 7, 9, 10, 11 ఈ స్థానాలకు సంబంధించిన పరివర్తనం జరిగిందనుకోండి, అది మహా పరివర్తన యోగం అంటారు. అది మంచి రిజల్ట్స్ ఇస్తుంది, పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. తర్వాత ధని అంటే 6, 8, 12 స్థానాలకు సంబంధించిన పరివర్తనం జరిగినప్పుడు అది రిజల్ట్స్ నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. అలాగే కాల అంటే ఈ తృతీయ స్థానానికి సంబంధించిన పరివర్తన జరిగినప్పుడు ఈ కాల అది కూడా నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఇవ్వచ్చు. ఓకే, సో రాష్ట్రాధిపతి పరివర్తన యోగం, తర్వాత నక్షత్ర పరివర్తన యోగము ఆర్ నక్షత్రాధిపతి పరివర్తన యోగము. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ధనుసు రాశికి అధిపతి ఎవరు, గురువు. సో గురువు సపోజు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం. సో ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి ఎవరు, రవి. సో గురువు రవి నక్షత్రంలో ఉన్నాడు ఇక్కడ. సో అదే రవి కుంభంలో గురు నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, అంటే అదేది పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి. సో నక్షత్రాల్లో నక్షత్రాధిపతి ఎక్స్చేంజ్ అయినట్టే కదా, అంటే గురువు రవి నక్షత్రంలో ఉన్నాడు, రవి గురు నక్షత్రంలో ఉన్నాడు. సో దీన్ని నక్షత్ర పరివర్తన యోగం లేకపోతే నక్షత్రాధిపతి పరివర్తన యోగం కూడా అనవచ్చు. సో ఇది కూడా మంచి రిజల్ట్సే ఇవ్వచ్చు. ఆఫ్ కోర్స్ డిపెండ్స్ ఆన్ పొజిషన్, ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాయి, ఏ నక్షత్రంలో ఉన్నాయి, లగ్నానికి శుభులా కాదా, అవన్నీ కూడా ఉంటాయి. ఓకే, దాన్ని బట్టి ఈ యోగం అనేది ఫలితాలు ఎలా ఇస్తుందని తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.